సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ బస్ డిపో ఎదుట కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, గాలి అనిల్ కుమార్, సపన్ దేవ్, గోదావరి అంజిరెడ్డి తదితరులు సంఘీభావం పలికారు. అనంతరం కార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను బడాబాబులకు దారదత్తం చేయడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇన్ని రోజుల నుండి కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రేపు రెండు రోజులు ఇక్కడ నిరాడు దీక్ష చేయడం జరిగింది. దాని సందర్భంగా మా యొక్క స్థానిక నాయకులు గాలి అనిల్ గారు ఆర్టీసీ కార్మికులకి తన చేదోడు వాదోడుగా బియ్యము నిత్యావసర సరుకులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్టీసీ కార్మిక సమ్మె అనేది ఒక ఆధారంగా దీన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరూ కూడా నిరసిస్తున్నారు. కార్మికులకి పూర్తిగా అండగా నిలబడుతుంది. కార్మికుల యొక్క ఐక్యతని మేము కొనియాడుతూనే పూర్తిగా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క సంఘీభావం ప్రకటిస్తాం. మళ్ళీ ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న మరి వాళ్ళ డిమాండ్ల మీద వాళ్ళ సమ్మెను భాగంగా ఈరోజు జేఏసీ పిలుపుతోటి మరి రిలే నిరాదేశ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరి ఈరోజు సోదరిమన్లు ఆర్టీసీ కండక్టర్ సోదరిమన్లు ఈరోజు మొదటి రోజు వాళ్ళు కూర్చోవడం జరిగింది. మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆర్టీసీ సోదరులందరికీ కూడా మీరు ఎక్కడ అధైర్యపడొద్దు, ఆత్మహత్యలకు పాల్పడొద్దు. మరి మీరు ధైర్యంగా ఉండండి. మీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి మీ వెనుక ప్రజాఫలం ఉంది. మీరు ఎక్కడ అధైర్యపడొద్దు అని చెప్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే పదవులకు మరి మీ మినిస్టర్ పదవులకు రాజీనామా చేసి మరి ప్రజాక్షేత్రంలోకి రండి. మరి ఆర్టీసీ సమ్మెకు అడ్డంగా నిలవండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. లేదంటే రాబోయే రోజుల్లో మీకు ప్రజలలో పుట్టగతులు కూడా ఉన్నాయని చెప్పి సందర్భం